రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రజా సంక్షేమ పథకాలతో పాటు విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకటరామ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామ్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో లేని వ్యాధులకు కూడా పేద మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇప్పటివరకు 220 మందికి 1,24,32,000 మందికి పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, కార్పొరేటర్లు చంద్రమోహన్, రామాంజనేయులు, ఇషాక్, వైసీపీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫైవ్ ఇయర్స్ ఉండే ఎయిట్ ఇయర్స్ బోలు సీఎం సార్ గురి ఎమ్మెల్యే సార్ థ్యాంక్స్ గురి థ్యాంక్ యూ సీఎం సార్. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమంతో పాటు కూడా ఆరోగ్యానికి అనేది కూడా పెద్దపీట కూడా వేశాడు. ఎప్పుడు లేని విధంగా 900 వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీలుగా ఆ రోజు రాజశేఖర గారు ఇది ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,300 వరకు కూడా వ్యాధులను కూడా దాంట్లో చేర్చుకొని ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఈ రాష్ట్రం చేస్తున్నారు. ఇంతేకాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ తీసుకోలేని విధంగా కూడా కోవిడ్ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతూ ఉంది. ఇక్కడే ఒక అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే 222 మందికి 1,24,32,000 రూపాయలు కూడా ఇప్పుడే కూడా సీఎంఆర్ఎఫ్ కింద కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇటువంటిదే కాకుండా క్రీడలకు కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రంలో క్రీడాకారులకు కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఈరోజు చేస్తున్నాడు. అందుకోసమే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించిన విధంగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా పథకాలు సాధించిన వారికి కూడా ఆర్థికంగా కూడా వారి కుటుంబాలకు సరిగ్గా లేకపోయినా కూడా ఆర్థికంగా ముందుకు పోవాలని చెప్పేసి వేరే దృష్టి లేకోకుండా పూర్తిగా కూడా క్రీడలపైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి వారికి ఆర్థికంగా కూడా సాయం చేస్తూనే ఉన్నాడు. పథకాలు సాధించిన మొదటి పథకాలు సాధించిన వాళ్ళకి 500,000 రూపాయలు కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, అనేక రకాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ జిల్లాలో కూడా ఎందుకంటే స్కేటింగ్ అనేది కూడా ఒక మంచి క్రీడ కూడా అయినంత కూడా శరీరము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అని శరీర దాటం చేసేదానికి స్కేటింగ్లో కూడా మరీ కూడా ఈరోజు అగ్ని దాంట్లో కూడా స్కేటింగ్ చేయడం అనేది కూడా ఇంకా చాలా కూడా ఎంతో సాహసంతో కూడుకున్నది కూడా అటువంటి సాహసవంతులు కూడా ఈ అనంతపురం పట్టణంలో ఉన్నారు. మరీ ముఖ్యంగా 8-10 సంవత్సరాల బాలుడు కూడా ఇటువంటి చేస్తున్నాడు, కానీ ఆర్థికంగా ఆ కుటుంబం అనేది కూడా చాలా కష్టాల్లో ఉంది. అంటే అటువంటి అబ్బాయిలను కూడా ప్రోత్సహించాలని చెప్పేసి వారికి ప్రత్యేకంగా కూడా 2,00,000 రూపాయలు ఇంత జన అబ్బాయికి కూడా ఈరోజు కూడా చేశారు. అందరి ముందర కూడా ఆ పిల్లడు పాపం ఇక్కడ కూడా ఈ స్కేటింగ్ అనేది కూడా చేయడం జరిగింది. ఆ పిల్లడికి కూడా 2,00,000 రూపాయలు కూడా ఈరోజు కూడా వాళ్ళకి కూడా సాయం కూడా చేయడం జరిగింది. ఒక ఎక్స్పీరియన్స్డ్ యొక్క ట్రైనర్స్ని కూడా పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు. దాంట్లో భాగంగానే అనంతపురం జిల్లాలో కూడా అన్ని క్రీడలకి జూడోతో సహా అన్ని క్రీడలు కూడా పెట్టేదానికి కూడా ఏర్పాటు కూడా చేయబడుతుంది.